వెల్కమ్ టు యోయో టీవీ. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మూడో రోజు కొనసాగుతూనే ఉంది. రెండు స్థానాల్లోనూ మొదటి ప్రాధాన్యత ఓట్లలో అధికార తెరాస ఆధిక్యం సాధించింది. హైదరాబాద్ స్థానంలో హైటెన్షన్ నెలకొని ఉంది. టీఆర్ఎస్ కేవలం 8,000 ఆధిక్యం మాత్రమే సాధించింది. వాణిదేవి రామచంద్రరావు మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి అయినా ఎక్కడా క్లారిటీ రాలేదు. టీఆర్ఎస్ బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎమ్మెల్సీ పోరులో ఎవరిది పైచేయి అనేది ఉత్కంఠ రేపుతోంది. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సరళి చూస్తుంటే ఎవరు గెలుస్తారో అంచనాకు రాలేని పరిస్థితి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి 112,689 ఓట్లు, బీజేపీ క్యాండిడేట్ రామచంద్రరావుకు 104,668, వామపక్షాలు బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్కు 53,610, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన చిన్నారెడ్డికి 31,554 ఓట్లు వచ్చాయి. రేసులో ముందున్న మొదటి ఇద్దరు అభ్యర్థులకు స్వల్ప తేడా మాత్రమే. మూడో స్థానంలో ఉన్న నాగేశ్వర్ను అందులో సగం ఓట్లు కూడా రాలేదు. ఇక నాలుగో స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఎక్కడో ఆగిపోయింది. అయితే వాణిదేవి రామచంద్రరావులో ఎవరు గెలుస్తారనేది మాత్రం నాగేశ్వర్ చిన్నారెడ్డిలకు వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లే డిసైడ్ చేస్తాయి. నాలుగో స్థానంలో ఉన్న కాంగ్రెస్ కు ఓటు వేసిన వారు తమ సెకండ్ ప్రయారిటీ ఓటు ఎవరికి వేశారనేది కీలకం. కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు కాబట్టి ఆయన అభిమానులే ఎక్కువ శాతం హస్తం గుర్తుకు ఓటేసి ఉంటారు. ఆ లెక్కన రేవంత్ అభిమానులు టీఆర్ఎస్ కు ఓటేసే ఛాన్స్ లేదని కొందరి అభిప్రాయం. వారి ఓట్లు బీజేపీకి పడితే రామచంద్రరావు లీడ్ లోకి వస్తారు. ఒకవేళ మాజీ ప్రధాని పీవీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆయన కూతురైన వాణిదేవి వైపు కాంగ్రెస్ ఓటర్లు మొగ్గు చూపితే టీఆర్ఎస్ ముందంచులో నిలుస్తుంది. ఈ రెండిట్లో ఏదైనా జరగవచ్చు. గెలుపోటంలోనూ అమాంతం మార్చేయవచ్చు. ఇక మూడో స్థానంలో ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ కు వ్యక్తిగత ఇమేజ్ ఎక్కువ. ఆయన స్వతహాగా అభిమానించే వారే ఆయనకు ఓటేసి ఉంటారు. మరి నాగేశ్వర్ ఓటర్లు తమ రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వేస్తుంటారు? టీఆర్ఎస్ కా, బీజేపీ కా అంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే నాగేశ్వర్ ఈ రెండు పార్టీలకు సమాన దూరంలో ఉంటారు. ఆయన ఫ్యాన్స్ సైతం అలానే ఉండే అవకాశం ఉంది. ఇంకాస్త లోతుగా పరిశీలిస్తే టీఆర్ఎస్ కంటే బీజేపీనే ఎక్కువ తప్పు పడుతుంటారు. ఒక దశలో నాగేశ్వర్ కు టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందంటూ ప్రచారం కూడా జరిగింది. అలా చూస్తే నాగేశ్వర్ కు వచ్చిన సెకండ్ ప్రియారిటీ ఓట్లలో ఎక్కువ శాతం వాణిదేవికే పడే ఛాన్సెస్ ఎక్కువ. ఇలా చిన్నారెడ్డి నాగేశ్వర్ కు వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి పడ్డాయనే దానిపైనే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎవరనేది డిసైడ్ అవుతుంది. ఇక ఫలితం శనివారమే తేలే ఛాన్స్ కనిపిస్తోంది.